కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేయాలని, కర్నూలుకు అందుకు తగిన అర్హతలన్నీ ఉన్నాయని భాజపా ఎంపీ టీజీ వెంకటేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ మేరకు ప్రతిపాదనలు అందితే తప్పక పరిశీలిస్తామని కేంద్రం చెప్పిందని తెలియజేశారు. కేంద్రం నుంచి నిధులు విడుదలైనప్పటికీ కర్నూలులో అభివృద్ది నత్తనడకన సాగుతోందని టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు సిటీని స్మార్ట్ సిటీగా చేయండి, ఇట్స్ డిజర్వ్ ఫర్ దట్ వన్. దాన్ని డెవలప్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్తే దాన్ని ఎగ్జామిన్ చేసి కన్సల్ట్ చేస్తాము. కేంద్ర ప్రభుత్వం నుంచేమో రెగ్యులర్గా ఫండ్స్ వస్తున్నాయి, గత ప్రభుత్వంలో దాని వర్క్ చేయలేకపోయారు. దాని మీద ఏమైనా మీకు సిస్టము మెకానిజం ఉందా, దాన్ని సూపర్వైజ్ చేసి దాని ట్రాక్లో పెట్టేదానికి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. అటువంటి సిస్టమ్ మేము డెవలప్ చేయలేదని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది, అది రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలని తెలియజేయటం జరిగింది.